And it goes a little something like, oh, how can it go? వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ గౌతమి ఛానల్ అండి. మీరు ఎవరన్నా ఇట్స్ మీ గౌతమి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. రిమైనింగ్ నేను వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఈరోజు వీడియో ఏమి అంటే, మేము ఫ్లిప్కార్ట్లో శాంసంగ్ గెలాక్సీ A32 మొబైల్ అయితే ఇంటి కోసం కొన్నామండి. ఈ మొబైల్ అన్బాక్సింగ్ అయితే ఉంటుంది. ఈ అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఒక 1 వీక్ వారిన తర్వాత నేను ఈ వీడియో మీకు పెడుతున్నాను. నాకు ఎలా అనిపించింది అనేది కూడా నేను చెప్తానన్నమాట. సో ఇప్పుడైతే ఫ్లిప్కార్ట్ నుండి వచ్చేసిన తర్వాత అయితే నేను ఓపెన్ చేసా. ఓపెన్ చేసిన తర్వాత అయితే బాక్స్ అయితే ఈ విధంగా ఉందండి, చూసారు కదా. నేనైతే అక్కడ బ్లూ లైట్ స్కై బ్లూ కలర్ అయితే ఫోన్ అయితే నేను బుక్ చేసుకున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం అండి, ఇప్పుడైతే మనం దాన్ని అయితే ఓపెన్ చేసేద్దాం. సో నేను ఈ మొబైలే ఎందుకు కొన్నాను అనుకుంటే, నాకు ఫస్ట్ కొనడానికి రీజన్ ఆ క్యామ్స్ అండి. ఆ క్యామ్, ఆ 4 క్యామ్స్ బ్యాక్ ఇచ్చారు కదా, అది నాకు బాగా నచ్చింది. అట్ దట్ శాంసంగ్ బ్రాండ్ కాబట్టి అదర్ మొబైల్తో కంపేర్ చేస్తే కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపించవచ్చు, ఆ ప్రాసెసర్ వాళ్ళు ఇచ్చింది దాన్ని బట్టి. సో ఇప్పుడైతే నేను అక్కడ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడైతే మనం మొబైల్ చూద్దాం. సో మొబైల్ ఇప్పుడు చూడంగానే మనకు బాగా అనిపిస్తుందండి. సో మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత బాక్స్లో అయితే ఏమి ఇచ్చారో ఇప్పుడు మనం చూద్దాం. మొబైల్ అయితే మనం చేతిలో పెట్టుకోగానే చాలా కంఫర్ట్గా అనిపిస్తుందండి, వెయిట్లెస్గా ఉంటుంది. సో ఆ బాక్స్లో వచ్చి ఇన్సర్ట్ చేసే పిన్ ఒకటి, మొబైల్ అడాప్టర్ కేబుల్ ఫోన్ అయితే ఇచ్చారు, ఇంకా వారంటీ కార్డ్ అయితే ఇచ్చారండి. సో ఇప్పుడైతే మనం చూద్దాం. ఇది వచ్చి బ్యాటరీ అండి, 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. కానీ ఇది ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదండి, అదొక డ్రాబ్యాక్ అనమాట. దీంట్లో ఛార్జర్ మాత్రం ఎక్కువసేపే పెట్టాలి, బట్ సిపిన్ టైప్ అయితే ఇచ్చారు. సో టోటల్గా అయితే ఈ విధంగా ఛార్జర్ సెట్ అయితే ఇచ్చారు. ఇంకా రిమైనింగ్ బాక్స్లో ఏముంది అంటే, ఇంకా అయితే ఏమి ఇవ్వలేదండి. నాకు అట్లీస్ట్ 20,500 పెట్టి మొబైల్ కొన్నాం కదా, బ్యాక్ కేస్ ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా ఇయర్ ఫోన్స్ అయితే ఇవ్వలేదు. సో ఇంకోతే అక్కడ వారంటీ కార్డు అయితే ఇచ్చారు, చూసారు కదా. ఇది తప్పించి ఇంక మొబైల్లో ఏం కానీ ఇవ్వలేదు, స్క్రీన్ కార్డ్ కూడా అయితే ఇవ్వలేదు. సో ఇదే అండి, ఇప్పుడైతే నేను మొబైల్ చూపిస్తాను మీకు. సో చూసారు కదా, ఇది కవర్ యాజ్ యూజువల్గా వస్తుంది. సో చూసారు కదా, నా స్కై బ్లూ లైట్ కలర్ అయితే నేను తీసుకున్నాను. సో ఇప్పుడు మొబైల్ వచ్చేసరికి అయితే 128 GB స్టోరేజ్ అండి, 6 GB వచ్చి ర్యామ్ అయితే ఇచ్చారు. సో ఇంకొచ్చి ఫ్రంట్ క్యామ్ వచ్చి 64 MP రియల్ క్యామ్ అయితే ఇచ్చారు. ఆ 4 కెమెరాస్ వల్ల ఆ ఫోన్కి భలే లుక్ వచ్చింది కదా అండి. సో అది మెటల్ టైప్లో, బాగా స్టీల్ గ్లాస్ టైప్లో ఉంటుంది. ఇంకా అడ్జస్ట్ అయితే కూడా చాలా స్లిమ్గా ఉంటుంది. ఇంకా అది వాల్యూమ్ బటన్, ఇంకా ఇది పవర్ ఆఫ్ బటన్, ఇంకా అందరికీ అది కామన్గా తెలిసిందే అనమాట. సో ఇది చెప్పాలంటే డిస్ప్లే వచ్చి 16.26 అండి. ఇంకా బ్యాటరీ అయితే ఆల్రెడీ నేను చెప్పేసాను, ఇందులో హైలైట్స్ అయితే అది చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడైతే నేను అక్కడ ఆన్ చేస్తున్నాను చూడండి. ఈ మొబైల్ ఆన్ అయ్యేలోపు దీని క్యామ్స్ గురించి చెప్పాలి. బ్యాక్ అయితే 4 కెమెరాస్ ఇచ్చారు కదా, ఒకటి అయితే 64 MP మెయిన్ కెమెరా ఇచ్చారు, ఇంకొకటి వచ్చి 8 MP అని అల్ట్రా వైడ్ క్యామ్ ఒకటి ఇచ్చారు, మళ్ళీ మ్యాక్రో క్యామ్ వచ్చి 5 MP ఇచ్చారు, ఇంకా డెప్త్ కెమెరా వచ్చి 5 MP అయితే ఇచ్చారండి. ఇంకా ఇది వాడడానికి అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇంకా క్యామ్స్ అయితే బాగుందండి, మనము బయట అవుట్డోర్ వెళ్ళినప్పుడు కూడా నేను ఫొటోస్ అయితే కొన్ని తీసాను, ఆ ఫొటోస్ కూడా బాగా వచ్చాది. ఆ పిక్స్ కూడా నేను వెనకాల మీకు యాడ్ చేస్తానన్నమాట. ఇంకా ఫ్రంట్ క్యామ్ వచ్చే కొద్దికి 20 MP అండి, 20 MP అనమాట. సో ఇంకా టచ్ అయితే చాలా బాగుంది, చాలా ఫ్రెండ్లీగా మనం సెల్ను అయితే ఆపరేట్ అయితే చేసేవచ్చు. సో ఇది అండి మొబైల్ గురించి అయితే డీటెయిల్స్. రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే నేను మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడైతే ఈ క్యామ్లో తీసిన పిక్స్ అయితే మీరు చూడండి. సో ఇది అండి ఈరోజు వీడియో అయితే.
చేస్తారు అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో ఫెదర్ కట్ ఎలా చేస్తారు అనేది మీరు కూడా నేర్చేసుకోండి.